హాయ్ హలో వెల్కమ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సతీష్ ఎడ్యూటెక్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ డిఎస్సికి సంబంధించినటువంటి టెట్ ఆన్లైన్లో మనకు నిర్వహించనున్నారు. సో ఆన్లైన్లో ఎగ్జామ్ టెట్ ఎలా ఉంటుంది అనేది నేను ఆల్రెడీ వీడియో చేశాను. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు అక్కడ నుంచి చూడొచ్చు. సో ఈ వీడియోలో మనము ఎవరెవరు ఏపీ టెట్కు అర్హతలు ఉన్నాయి, పరీక్ష విధానం ఎలా ఉంటుంది అనేది మాట్లాడదాం. అయితే డిసెంబర్ 11 ఏపీ ఆంధ్రప్రదేశ్ 2017 డిసెంబర్ 11 జియో రిలీజ్ చేయడం జరిగింది 91. సో దీంట్లో భాగంగా ఎవరైతే డిఎస్సీ రాయాలనుకుంటారో వాళ్ళు కంపల్సరీగా టెట్ ఎలిజిబిలిటీ ఉండాలి. అయితే టెట్ అనేది రెండు పేపర్లు ఉండడం జరుగుతుంది. సో ఎవరైతే తెలియదు అనుకున్న వాళ్ళు వాళ్ళ కొరకు అనమాట, ఆల్రెడీ తెలిసిన వాళ్ళకు ఆనందమే. 1 నుంచి 5వ తరగతి వరకు పేపర్ 1గా అండ్ అంతేకాకుండా 6 నుంచి 8 వరకు పేపర్ 2గా పరీక్ష అనేది ఉండడం జరుగుతుంది. సో పేపర్ 1 రాయాలనుకునే వాళ్ళు కంపల్సరీగా ఇంటర్లో 50% మార్కులు ఉండాలి. ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంటర్లో 40% మార్కులు ఉండాలి. అంతేకాకుండా ఇంటర్తో పాటుగా డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ డిఈడి లేదా 4 ఏళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ బీఈఎల్డి అనేదాన్ని లేదా డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీనికి టెట్కు అప్లై చేయొచ్చు పేపర్ 1కి. విద్యా హక్కు చట్టం 2010 కన్నా ముందు ఎవరైతే ఇంటర్మీడియట్ డిఎడ్ రాశారో వాళ్లకు ఇంటర్లో 40%, ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగ్స్ ఎవరున్నో వాళ్ళకు 40% మార్కులు వచ్చి ఉండాలి 2010 కన్నా ముందు చేసిన వాళ్లకు. పేపర్ 2 క్వాలిఫికేషన్ చూసినట్లయితే బీఏ బీఎస్సీ బీకామ్లో 50% మార్కులు వచ్చి ఉండాలి. ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళు సారీ బీసీ వాళ్ళు దివ్యాంగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 40% మార్కులు వచ్చి ఉండాలి. దీంతోపాటు బీఈడి కానీ బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేయొచ్చు. విద్యా హక్కు చట్టం 2010 కన్నా ముందు ఎవరైతే బీఏ బీకామ్ బీఎస్సీ వాళ్ళు కంప్లీట్ చేశారో వాళ్లకు మినహాయింపు అనేది ఉండడం జరుగుతుంది. ఓకేనా, వాళ్లకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 40% మార్కులు వచ్చి బీఈడి శిక్షణ పొందిన వాళ్ళు దీనికి అప్లై చేయొచ్చు. 4 ఏళ్ల బీఏ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేయొచ్చు. ఓకేనా, లాంగ్వేజ్ పండిట్స్ కూడా బ్యాచిలర్ ఆఫ్ ఓరియంటల్ లాంగ్వేజెస్ ఎవరైతే చేశారో వాళ్ళు దీనికి అప్లై చేయొచ్చు అనమాట. లాంగ్వేజ్ బీఈడి చేసిన వాళ్ళు కూడా సబ్జెక్ట్ మెథడాలజీ కలిగి ఉన్న వాళ్ళు ప్రస్తుతం బీఈడి డిఎడ్ చేసిన వాళ్ళు కూడా టెట్ రాసుకోవచ్చు. అయితే ప్రస్తుతం బీఈడి డిఎడ్ చేసిన వాళ్ళు డిఎస్సికి పర్మిషన్ ఇవ్వాలా లేదా అనేది గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. టెట్ మాత్రం రాసుకునే అవకాశం అనేది కల్పించడం జరుగుతుంది. టెట్లో మరి ఎన్ని మార్కులు రావాలంటే టెట్లో జనరల్ అభ్యర్థులకు 60% మార్కులు రావాలి, బీసీలకు 50% మార్కులు రావాలి, ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగ్స్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకు 40% మార్కులు రావాలి. జనరల్ అభ్యర్థులకు 60% అంటే 90 మార్కులు అండ్ బీసీ వాళ్ళకు మనం చూసినట్లయితే 75 మార్క్స్ రావాలి, ఎస్సీ వాళ్ళకు 60 మార్కులు వచ్చి ఉండాలన్నమాట. అండ్ ఈ విధంగా మనకు అర్హత ఎగ్జామ్ అనేది ఉండడం జరుగుతుంది. ఈ ఎగ్జామ్ అనేది ఈసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆన్లైన్లో కంప్యూటర్ బేస్ నిర్వహించనుంది. ఒక్కొక్క ప్రశ్నకు 1 మార్కులు ఉండడం జరుగుతుంది. మొత్తం 150 ప్రశ్నలు ఉండడం జరుగుతుంది. పేపర్ 1 పేపర్ 2కు సపరేట్గా అప్లై చేయాలి అండ్ సపరేట్ ఎగ్జామ్స్ అనేది ఉండడం జరుగుతుంది. అండ్ 150 ప్రశ్నలకు 150 నిమిషాల సమయం అనేది మీకు అందుబాటులో ఉండడం జరుగుతుంది. సో ఆన్లైన్లో ఈ ఎగ్జామ్ ఎలా ఉంటుంది మీరు తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ ఆల్రెడీ నేను వీడియో చేశాను, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు ఏర్పాటు చేసిన ఆన్లైన్ ఎగ్జాము ఏ విధంగా ఉంటుంది, ఎలా ఆప్షన్లు ఇవ్వాలనే వీడియో నేను క్లియర్గా చెప్పడం జరిగింది. సో మీరు చూడాలనుకుంటే ఆ వీడియోని మీరు వెళ్ళి చూడొచ్చు. మరిన్ని జాబ్ అప్డేట్స్ ఏ నోటిఫికేషన్ వచ్చినా మీ మొబైల్లో మీరు పొందాలనుకుంటే డిఎస్సీతో పాటు వివిధ ఉద్యోగాల ఇన్ఫర్మేషన్ మీరు పొందాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ పైన క్లిక్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ ద్వారా అడగండి. ఈ వీడియోని మీ ఫేస్బుక్ మరియు వాట్సాప్లో షేర్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.